రోజా అటు సినిమాల్లోనూ ఎన్నో గ్లామర్ పాత్రలు పోషించింది. ఇటు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు పొందింది. పలు హిట్ సినిమాల్లో హీరోయిన్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రోజా శాసనసభ్యురాలు అయ్యాక కూడా టీవీ ఛానల్స్లో వచ్చే గేమ్ కామెడీ షోల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. రోజా కూతురు అనుమల్లిక సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే రోజా కూతురు కూడా చాలా అందంగా ఉంది. రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి, నాన్న నాగరాజు రెడ్డి, సారథి స్టూడియోలో పనిచేసేవారు. కాలేజ్ గ్రూప్ ఫోటో చూసి రోజా మొదటి సినిమా డైరెక్టర్ రోజాను ఎంపిక చేశారు. ఆ సినిమానే ప్రేమ తపస్సు. డైరెక్టర్ రోజా ఫాదర్ అంతకుముందుకే ఫ్రెండ్స్. నాన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోజా సినిమా ఎంట్రీ చాలా ఈజీగానే జరిగింది. అందులో పల్లెటూరు పేద పిల్లగా నటించినటువంటి రోజా తర్వాత ఎన్నో గ్లామరస్ పాత్రలు పోషించింది. పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద బ్యానర్లో నటించింది. మీనా, రమ్యకృష్ణ, నగ్మా లాంటి తోటి హీరోయిన్లతో కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికీ తనదైన ముద్ర వేసింది రోజా. రోజా భర్త సెల్వం అని చామంతి సినిమా అప్పుడు పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. రోజా నటించినటువంటి చామంతి సినిమాను దర్శకుడు సెల్వమని, తర్వాత సెల్వమని దర్శకత్వంలో రోజా నిర్మాతగా ఒక సినిమా తీయడం, అది అట్టర్ ఫ్లాప్ అయ్యి రోజా భారీ నష్టాల్లో కూరుకుపోవడం జరిగాయి. ఆ కష్టాలన్నీ తీరడానికి 7 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాతే రోజా సెల్వమని పెళ్లి చేసుకున్నారు. మొదటి నుండి సెల్వమని రోజాకు తోడుగా నిలుస్తూ వచ్చారు. ఆఖరికి ఇప్పుడు రాజకీయాల్లో కూడా భర్త ప్రోత్సాహమే కారణమని ఒక సందర్భంలో చెప్పారు. రోజా సెల్వమణులకు 2 పిల్లలు. అంశుమాలిక సెల్వమణి ఇటీవల అంశుమాలిక ఆఫ్ సారీ ఫంక్షన్ వీడియోస్ నెట్లో హల్చల్ చేస్తూ అంశు కూడా సినిమాల్లోకి వస్తుందనే వార్తలు వచ్చాయి. సినిమా నటులు పిల్లలు ఎప్పటికైనా సినిమాల్లోకి రావడం కొత్త ఏం కాదు. మరి అంశు ఎంట్రీ ఎప్పుడిస్తుందో, అమ్మలాగే గ్లామర్ పత్రాలు పోషిస్తుందో, లేదంటే తనదైన ముద్ర వేస్తుందో వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.